స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మనమందరం కూడా చాలా ఆనందించి గర్వపడే చాలా ఫేమస్ టీవీ ఆర్టిస్టు మిత్రుడు మన ఇక్కడ ఏం పేరు పిలుస్తారు, కావాలి రవికుమార్ అంటారు, మనం బిత్తిరి సత్యాన్ని చూస్తూ ఉంటాం టీవీలలో. రవికుమార్ గారు, ఈరోజు మీ ఆశీస్సులు కోరి చేవెళ్ళ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు యాదయ్య గారు, సభలో ఆశీనులైనటువంటి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు. నేను మీతో ఒకటే మాట కోరుతున్నా, అన్ని సభలలో కూడా చెప్తున్నా, అది నా కర్తవ్యంగా భావించి నేను చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్య దేశంలో పరిణతి బాగా ఉంటే ఆశించినటువంటి మెచ్యూరిటీ డెమోక్రసీలో ఉన్నట్టయితే ఎన్నికలలో గెలవాల్సింది పార్టీలు కాదు, నాయకులు అంతకంటే కాదు. నిజమైన ప్రజాస్వామ్య పరిణతి ఉండే దేశమైతే ఎవరు గెలవాలి, ప్రజలు గెలవాలి ఎలక్షన్లలో. ప్రజలు గెలిస్తేనే అది ప్రజల వాంఛ, ప్రజల అభీష్టం నెరవేరితేనే అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. అట్లా ఉన్నప్పుడు దేశం చాలా బాగుపడుతుంది. మన కర్మ మన దేశంలో అది లేదు, రావాలి రావాలని కోరుకుందాం. నా బాధ్యత కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఎందుకంటే ప్రజాస్వామ్యం కూడా ఒక రోజులో పరిపుష్టం కాదు, దానికి తగినంత కష్టం జరగాలి, పని జరగాలి, ప్రచారం జరగాలి. దానికోసం చెప్పడం నా బాధ్యతగా చెప్తా ఉన్నా. అంటే ఏంది, నేను చెప్పిన దానిలో విషయం ఏంది, ఎన్నికలు వస్తే ఆగమాగం కావద్దు, గత్తరబిత్తిరి ఓటు వేయద్దు, స్థిరంగా మంచిగా కూర్చొని ఆలోచించి నిర్ణయించి వివేచనతో ఓటు వేయాలి. లేకపోతే మా బామ్మడి చెప్పిండు, మా కులపోడు, లేకపోతే వాడు మందుబాటలు ఇచ్చిండు, లేకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చిండు, అట్లా ఓటేసినాం అనుకో, వచ్చే ఐదేళ్ళు ఏమవుతుంది, గాలి గాలి గత్తర గత్తర, వాడిని తిడతా ఉంటాం, వాడు రాడు కనిపించడు, ఆ నాకు వట్టి చేసిన అబ్బాయ ఓటు అంటాడు, అయిపోయి మొదటికి వచ్చి ఎక్కడ ఉన్న గొంగడు అక్కడనే ఉంటుంది. మంచి పద్ధతిలో చక్కగా ఆలోచించి నిర్ణయించి వివేచన శక్తితో ఓటేసినాం అనుకో, డెఫినెట్గా 5 సంవత్సరాలు ప్రజల ఎజెండా అమలు జరుగుతుంది, ప్రజలు కోరుకున్న కార్యక్రమాలు అమలు జరుగుతాయి. అవి జరిగితే మనం బ్రతుకుతాం, అది రావాలి దేశంలో, ఆ పరిణతి రావాలి, అటువంటి చైతన్యం రావాలి నేను మనసు నిండా కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఈ ఎలక్షన్లో కూడా పెద్ద కన్ఫ్యూజన్ లేదు మీకు, ఏం పెద్ద కొత్త కథ ఏం లేదు, అంత పాత ఆర్టిస్టులే మీ ముందరున్నారు. ఎవరు కొత్త ఉన్నారండి, ఎవరిన సర్గంకెళ్ళి దిగొచ్చండి ఎవరన్నా. ఒకవైపునేమో 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్, టీడీపీ ఒక కూటమి కట్టి ఒదుక్కున్నారు, 15 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చి మీరు పోయినసారి ఆశీర్వచనం ఇస్తూ 4 ఏళ్ళు పరిపాలన చేసి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ యాదయ్య గారు ఇంకో పక్కన, ఇద్దరే ఉన్నారు, వేరే ఎవరు లేరు. కాంగ్రెస్ వాళ్ళు కొత్త అయినా, తెలుగుదేశం వాళ్ళు కొత్త అయినా, టీఆర్ఎస్ కొత్త అయినా, అంతా మీ ముందరనే ఉన్నది. అందరి చరిత్ర కూడా మీకు తెలుసు, ఎవరు ఎటువంటి వాళ్ళు మీకు తెలుసు. తెలిసిన తర్వాత ఎందుకు గోతిల పడాలి, కరెక్ట్ నిర్ణయమే చేయాలి. నే అన్ని పార్టీలు చెప్పేది వినండి, దయచేసి నేను చెప్పేది కూడా వినండి. మీ ఊరికి పోయిన తర్వాత, మీ బస్తీకి పోయిన తర్వాత మీరు కూర్చొని మంచిగా నిదానంగా మట సంఘ ఆలోచన చేయండి. ఏది నిజమైతే ఆ వైపు నడువును, ఏది వాస్తవమో ఆ వైపు నడిస్తే మనకు లాభం అవుతుంది, మంచి జరుగుతుంది. 58 ఏళ్ళు పరిపాలించినటువంటి టీడీపీ పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన మీరు చూసింది, మీకు ఏది కొత్తగా లేదు. ఆయాళ్ళ మరి వాళ్ళ పాలనలో కరెంటు సరఫరా ఎట్లా ఉండే, ఇవాళ కరెంటు సరఫరా ఎట్లా ఉండేది, మంచిగా ఉన్నది నాకు తెలుసు. గట్టిగానే గప్పాలు కొడితే ఉంటుందా మంచిగా, మంత్రి మహేందర్ రెడ్డి నేను ఏమైనా కాలే యాదయ్య గారు శ్రీకాంత్ ఇచ్చుకుంటే వస్తుందా కరెంటు, రాదు కదా. తెలందాకా పొద్దాక కష్టపడాలి, ఒళ్ళు వంచాలి. ఈరోజు కూడా నా సెల్ఫోన్లో, నా ఐప్యాడ్లో విద్యుత్ ప్రవాహాన్ని ఒక యాప్ ఉంటుంది, దాన్ని నొక్కితే తెలుస్తుంది నిమిష నిమిషానికి ఎక్కడ ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎట్ సరఫరా అవుతుంది, కేంద్ర ప్రభుత్వ వాటా మనది మనకు వస్తుందా వస్తలేదా, ఎప్పటికప్పుడు కాపలా కాస్తే రోజుకు 4 మాటలు 5 మాటలు 6 మాటలు మానిటర్ చేస్తే మీకు మంచిగా ఇవ్వాలా, మోటార్ కాలకుండా ట్రాన్స్ఫారం కాలకుండా నాణ్యమైనటువంటి విద్యుత్తు సరఫరా అవుతున్నది, 24 గంటలు సరఫరా అవుతున్నది, రెప్పగొట్టేంతసేపు కూడా కరెంటు పోతలేదు.
మీరు తృప్తిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, మాకు కావాల్సింది అంతే. మా రైతులు, మా ప్రజలు తృప్తిగా, మా ఇండస్ట్రియల్ వర్కర్స్ తృప్తిగా ఉంటేనే మాకు కడుపు నిండుతుంది. మీరు మంచిగా ఉండడమే మాకు కావాల్సిన అవసరం ఉంటుంది, వేరే ఏం అవసరం ఉండదు. అదొక సమస్య గడ్డకు పడ్డం, తిప్పల పడ్డం. ఎందుకంటే పేద మాటలు మాట్లాడతారు చాలామంది కాంగ్రెస్ వాళ్ళు ఈ నుంచి ఢిల్లీ దాకా. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అయితే మొత్తం నేనే హైదరాబాద్ కట్టిన అంటాడు. మరి కులి కుతుబ్ షా అంటే ఆత్మహత్య చేసుకొని ఎటు పోవాలి? ఈ చార్మినార్ కూడా, చార్మినార్ కూడా చంద్రబాబు నాయుడు కట్టిన, నాకు అర్థం కాదు. చెప్పడానికి కూడా నేను అన్నా మంచి మాట కాదు అని అనకూడదు, కానీ అన్నా నేను ఆయన కలిసే పనిచేసి కాలపెట్టి కొన్ని రోజులు గాచారం బాగాలేక ఏమైనా మెంటల్ కేసు అయినా ఏంది మంచికి జరిగి చూపిరా భయని కూడా చెప్పింది. నేను గట్లా మాట్లాడతారా? నిన్న కూడా ఏమన్నా సభలో మాట్లాడి అదేంది మన కాంగ్రెస్ పార్టీని ఓడియాలని. ఆయనేమో కాంగ్రెస్ కూటమిలో ఉన్నాడు, ఏమైనా కింది మీద ఆయనేమో ఆలోచన నాకు కూడా. దేని సపోర్ట్ చేస్తుండో దాన్నే ఓడియమని చెప్తుండు. మరి అదేందో వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి, మనకు సంబంధం లేదు. వాళ్ళ పార్టీలో కుటుంబ సభ్యులు చూసుకోవాల్సిన మర్యాద. ఎందుకంటే గంత గతి తప్పి మాట్లాడద్దు కదా. హైదరాబాద్ అంటే దానికి ఒక చరిత్ర. అది కులీ కుతుబ్ షా రాజు, ఆయన ఒక నమాజ్ చదివి దేవుని దండం పెట్టి అయ్యా ఇవ ఈ చార్మినార్ కట్టి దీని ఫౌండేషన్ వేసి సిటీ కడుతున్నా, ఒక సరస్సులో చేపలు ఎట్లా పెరితే నాకు ఎట్లా పెరగాలి, నా నగరం అంత ప్రసిద్ధి కావాలని చెప్పి మనసు నిండా ప్రార్థన చేసి అందుకే ఇంత పెద్ద నగరం అయింది. అది నేను కట్టినా నువ్వు కట్టినా కూడా కడితే అయినా అది 400 ఏళ్ళ నుంచి తయారైన నగరం అది. మరి హైదరాబాద్ కట్టినా మళ్ళీ ఇంకోటి ఏమంటాడు, హైదరాబాద్ను ప్రపంచ చిత్రపటములు నేనే పెట్టిన అంటాడు. హైదరాబాద్ని ఆడబెట్టి కాలబెట్టినవని కరెంట్ ఆడబెట్టినవని మేధావితనం అంతా ఎక్కడవా? కరెంట్ ఎందుకు ఇవ్వపోతుంది? అది ఎక్కడ దాచిపెట్టినవు? పని చేయలే అంటే రియల్ కన్సర్న్ లేదు ప్రజల సమస్యల మీద, ప్రజలు పడే బాధ మీద. నిజమైనటువంటి పని చేద్దామనేటువంటి కన్విక్షన్ ఉంటే, కమిట్మెంట్ ఉంటే డెఫినెట్గా అవుతుంది. మేము ఎట్ట తిప్పలవడం ఇలా అనుకున్నారా? ఇంత జల్దీ కరెంట్ అయితే ఇవ్వడం అనుకోలే. ఇలా దున్య తిప్పలవాడడం, మధ్యప్రదేశ్ పోయినాం, మీన్ కాలు పట్టుకున్నాం, ఛత్తీస్గఢ్ పోయినాం, కేంద్రంతో మాట్లాడినాం, కొట్లాడినాం, నానా ప్రయాసాలు పడి తెచ్చినాం. ఇప్పుడు ఇంకా ముందడికి ఇంకా బాగా అవుతున్నాం. ఈరోజు గర్వంగా చెప్తున్నా నేను తెలంగాణ బిడ్డగా చాలా సంతోషపడి చెప్తా ఉన్నా. ఆయన పేరేంది? కిరణ్ కుమార్ రెడ్డి అని ముఖ్యమంత్రి ఉండి ఓ కట్టెబెట్టి చూపించిన ఆయన టీవీలో ఇట్లా. ఇక తెలంగాణ వద్దు, మీకు తెలివి లేదు తెలంగాణలకు, మీకు తెలంగాణ ఇట్ అయితే మొత్తం సింహం చీకటి అయిపోతుంది, అంధకారం అయిపోతుంది, మీకు రాదు మీ పరిశ్రమలోకి పోతే అని చెప్పి. కానీ వీళ్ళు ఏమైంది? నేను చెప్తలేను, నా కవిత్వం కాదు ఇది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన, భారతదేశంలో తలసరి విద్యుత్ వినియోగం, పరిక్యాప్టా పవర్ యూటిలైజేషన్ ఎక్కడ ఎక్కువ ఉంది అంటే ఇలా తెలంగాణ రాష్ట్రం ఇండియాలో 1 ఉన్నది, నేషనల్ యావరేజ్ కంటే, ఏ రాష్ట్రం కంటే కూడా. ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు, కేంద్ర ప్రభుత్వమే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ డిక్లేర్ చేసింది. మళ్ళా ఇంకో గర్వమైంది మనకు సంతోషం, డిసెంబర్ నుంచి 2 నెలలు రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళు అడిగిన మన కరెంటు, మీ దగ్గర ఎక్కువ ఉంది దయచేసి మాకు ఇవ్వండి, వాళ్ళకి ఇస్తున్నాం, అమ్ముతలేం, వాళ్ళతో కండిషన్ పెట్టుకున్నాం. మాకు మళ్ళీ యాసంగి కోతలకు వచ్చే ముందు మాకు మార్చి ఏప్రిల్ అంతా బాగా అవసరం ఉంటుంది రాబోయే, అప్పుడు ఇవ్వాలని ఇస్తామని ఒప్పుకున్నారు. వాళ్ళకి ఇస్తున్నాం, మనం తీసుకుంటున్నాం. చీకటి అవుతుందని శాపాలు పెట్టిన తెలంగాణ చీకటి అయితే లేదు, వెలుగు జిలువులతో జిగేలు మనం మెరుస్తున్నది, ఇతర రాష్ట్రాలు కూడా కరెంట్ ఇస్తున్నది. ఇది నిజం, మీ కళ్ళ ముందర ఉంది, ఈ సత్యాన్ని మీరు గమనించాలని కోరుతాం. అదేవిధంగా ఈరోజు సమైక్య రాష్ట్రంలో అనేకమైన దెబ్బలు తిన్నాం. నీళ్లు లేవు, కరెంటు లేదు, ఎప్పుడవుతో తెలియదు, రైతులాగం చాలా గందరగోళం అయిపోయినాం, కింది మీద అయింది బతుకంత, పేదరికం పెరిగింది, దళిత గిరిజన ఇంకింత అడుక్కుపోయినారు, వృత్తి పని వాళ్ళు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు, చాలా బాధాకరమైన బాధలు ఉండే. అవి పోవానంటే ఏం చేయాలి? ఇమీడియట్గా పోవు, కానీ ఆదుకోవాలి అప్పటికప్పుడు. ముసలిలోకి చూసే దిక్కు లేకుండే ఒక 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకున్నాం. కుంటిమాన్ వాళ్ళు వికలాంగులు ఉంటే వాళ్ళకు 1500 రూపాయలు పెన్షన్ ఇచ్చుకున్నాం. అప్పటికప్పుడు కొంత అగ్ని మీద నీళ్ళు తల్లినట్టు కొంత ఆదుకోవాలని, ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, బోధకాలు ఉన్నటువంటి బాధపడే రోగులు కావచ్చు, అందరికి కూడా 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకున్నాం. అంతకుముందు వాళ్ళని కూడా దేగకపోవు ముసలిలోను, ఇప్పుడు మర్యాద పెరిగింది. అత్తా బయట ఎందుకుంటావు, మా దగ్గర ఉండని తోలుకొచ్చుకుంటారు కోడలు, ఒక మా అక్కలు నవ్వుతారు. నిజమే కదా నేను చెప్పేది? ఇంతకుముందు వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తాం, కానీ రేపు మళ్ళీ మీరు గెలిపితే వాళ్ళకి 2000 రూపాయలు ఇస్తాం, నెలకు 2016 రూపాయలు ఇస్తాం. మంచిగా బతకాలి ముసలోళ్ళు, ఎటుకాకుండా ఉన్న వాళ్ళు మంచిగా బతకని, మనకు కూడా దీవెన ఉంటుంది, మన పిల్లలకు కూడా మంచి అవుతుంది. కాబట్టి వాళ్ళకు వచ్చే తేపకు తప్పకుండా నెలకు 2016 రూపాయల పెన్షన్ ఇచ్చుకుందాం. అదేవిధంగా వికలాంగులకు 1500 దాన్ని 3000 రూపాయలు ఇచ్చుకుందాం. నిరుద్యోగులు ఉన్నటువంటి యువకులకు కూడా
కొంత మనకు ఆర్థిక సంపద రాష్ట్రానికి ఆర్థికంగా పెరిగింది కాబట్టి ధైర్యం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఉద్యోగాలు దొరికేదాకా ఒక 3000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా వాళ్ళకి ఇచ్చుకుందాం. ఇది తప్పకుండా చేసుకుందాం. ఇట్లా ఎక్కడ జరగాయి. అదేవిధంగా ఈరోజు రైతు బంధు మొత్తం ఇండియాలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేదు. రైతులకు పెట్టుబడి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేడు. నీళ్లు వారిస్తే రైతులను దంచి నీటి తీరువా వసూలు చేసింది, కరెంటు బిల్లులు వసూలు చేసింది లేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు వాడుకునే వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను రద్దు చేసినాం, మీకు తెలుసా విషయం. అదేవిధంగా రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, ఒకటే రాష్ట్రం ఇండియాలో ఎవరు ఇయ్యరు. అదేవిధంగా ఎకరానికి 4000 కాడికి రైతు బంధు ఒక పంటకు 4000 కాడికి ఇచ్చుకుంటా ఉన్నాం. దాన్ని కూడా 5000కు పెంచి ఎకరానికి 10000 రూపాయలు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వచ్చే టర్మ్లో. వీటన్నింటిని మించినటువంటి సంతృప్తికరమైనటువంటి స్కీమ్, నాకు బాగా నచ్చిన స్కీమ్ ఏంటంటే రైతు బీమా. ముందే రైతు పరిస్థితి బాగలేదు, అప్లపాలై ఉన్నాం. ఒక పాదకర ఉన్న రైతు చచ్చిపోయినా, ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా కూడా, ఆయన మామూలుగా సహజంగా చనిపోయినా కూడా రైతు బీమా చేయించాం. వాళ్లకు వారం 10 రోజుల లోపల ఏ ఆఫీస్ తిరిగి అవసరం లేకుండా, ఎవరికి ఏ కారణం లంచం ఇవ్వకుండా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది. ఇప్పటి వరకు 4000 మందికి ఆ సదుపాయం వచ్చింది. యాదవ్ గారికి తెలిసి బహుశా ఈ ప్రాంతంలో కూడా కొందరు రావచ్చు, వచ్చింది. సో ఆ విధంగా రైతు బీమా చేయించాం. మునుపు రైతు చచ్చిపోతే ఆ కుటుంబం ఎడగాకుండా అయిపోయేది, బజార్ మీద పడేది. ఇలా అట్లా లేదు, వాళ్ళకి 5 లక్షలు ఇంటికాడ జమ అవుతాయి, ఆయన ఎవరు పేరు పెట్టినా వాళ్ళకి జమ అవుతాయి. వాళ్ళు ఏ బాధరబంది లేకుండా పొలగాలను సవరించుకొని మంచిగా బ్రతకాలని చెప్పేది కూడా పెట్టినాం. ఇది ఎక్కడ లేదు. నేను ఎందుకన్నా ముందుగా గాలి కావాలి కావద్దు మంచిగా ఓటేయాలని. మన దేశంలో దరిద్రం ఏంటంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనేమో నచ్చింది మన రాష్ట్రానికి వచ్చాడు, ఎలక్షన్ ప్రచారానికి వచ్చాడు, నిజామాబాద్కి వచ్చాడు. ఏం మాట్లాడతాడు ఆయన? తెలంగాణలో కరెంటు మంచిగా లేదు అంటాడు. ఉన్నదా లేదా ఇప్పుడు సేవలక్కడ మీరు చెప్పాలి, ఎట్లున్నదన్న కరెంటు ఉన్నదా? ఆయన నరేంద్ర మోడీ లేదు అన్నాడు. నేనన్నా మోడీ, నేను అప్పుడు మహబూబ్నగర్లో ఉన్నా, మోడీ గారు నేను వస్తానని, నా దగ్గర కూడా హెలికాప్టర్ ఉంది, ఆయనే నిలబడిన 1 గంటలో వస్తానేనంటే వెళ్ళిపోయింది, దాటిపోయింది ఉండలే. ఆయనే పెడదాం దుకాణం నిజామాబాద్ని, అడుగుదాం పంచాయతీ ఉన్న, ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చునా? ఇది ఎవరు పిచ్చి వాళ్ళు లేరు, తగిన జవాబు మీకు చెప్తారు. చెప్పాలని కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నా. అప్పుడు అందుకే నేను చెప్పేది గాలి గాలి మాటలు విని ఆగం కావద్దు. ఊరికి పోయినాక ఆలోచన చేయాలి, 4 రూడాలి ఆలోచన చేయాలి, ఏది నిజంరా ఏది అబద్ధమని వాస్తవం ఏందో ఆలోచన చేయాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది, నిజం గెలుస్తుంది, మంచి జరుగుతుంది. ఇలా సంక్షేమంలో 116 రూపాయలు ఇచ్చుకుంటా ఉంటాం. రైతులకు కూడా రైతు బంధు రైతు బీమా చేసుకుని ఉచితంగా ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటాం. ఇట్లా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటాం, మంచి పద్ధతిలో ముందు పోతున్నాం. అవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. నా ప్రార్థన మీతో ఏంటంటే మీరు ఇచ్చిన శక్తితోని గత 4 ఏళ్ళు ఒక 6 నెలలు ఆగమాగమే ఉండే అధికారులు లేక గందరగోళం, ఆంధ్ర అయిన పంచాయతీ పెద్ద కథ సాగనీయక, మనకు వచ్చే కరెంటు రాక, మనతో కరెంటు యూనిట్ సీలేరు యూనిట్ గుంజుకొని నానా బాధలు పెట్టినారు, అయినా కూడా ముందడి పోయినాం. మీ అందరితో నా ప్రార్థన, దయచేసి ఒక ఆలోచన మీరు చేయాలి. ఇవ్వలో పెద్ద ప్రమాదం ముంచుకొస్తా ఉన్నది, ఎందుకంటే మన కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలు, శాత కాదు వాళ్ళకు, ఇయ్యాల కాదు, ఆనాటి నుంచి ఈనాటి దాకా ఇదే కథ. వాళ్ళే మన కొంప ఊచుకున్నారు. ఎవరా తెలంగాణను మునుగొట్టినాడు ఎవడు? మంచిగా ఉండే తెలంగాణ 1956లో ఉన్న తెలంగాణకు వచ్చిన ఆంధ్రలో కలిపిందే ఈ భక్తులు, కాంగ్రెస్ భక్తులు. ఆయన దిగిండి ఎవరు? బూరుగుల రామకృష్ణారావు, అప్పటి ముఖ్యమంత్రి. నెహ్రూ పిలిస్తే ఢిల్లీకి పోయిండు, వాపసు వచ్చిండు. బేగంపేట ఎయిర్పోర్ట్లో విలేకరులు అడిగిండు, ఏమైందండి రామకృష్ణారావు గారు అంటే, ఏం చేస్తామని మేము వద్దన్నాం కానీ ఆయన కలుపుతాను అన్నాడు. ఇక నెహ్రూ సాబ్ ముందర మాట్లాడతామా? మాట్లాడరు, 120. నెహ్రూ సాబ్ అయితే తోక సాబ్ ఎవడైతే నాకు అర్థం కదా. మనకు అన్యాయం జరుగుతుంది, కొట్టడాలి మాట్లాడాలి, కానీ మేము నెహ్రూ సాబ్ ముందర మాట్లాడతామా అని భూముల రామకృష్ణారావు మాట్లాడండి. 69లో రాష్ట్రం అడిగినందుకు ఇందిరాగాంధీ పిట్టలం కాల్చిన 400 మందిని కాల్చి చంపితే అప్పుడు కూడా నోరుమోసుకునే కూర్చున్నారు. నేను చెప్పేది కథ కాదు, చరిత్ర వాస్తవం. మళ్ళీ మొన్న మేము పేగులు తగ్గదాక మేము టీఆర్ఎస్ కొట్లాడుతుంటే ఆ కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో అన్నాడు, రాసుకో, 1 రూపాయి కూడా తెలంగాణకు ఏం చేసుకుంటావో చేసుకోపోన్నాడు. ఒక్కడన్న రాజీనామా పెట్టిండా, బయటికి వచ్చిండా, ఇంత పౌరుషం లేకుండా ఎవడు కాంతాడు మనం? కాంతారా? ఎందుకంత భయం?
ఆనాటి బూరుగోలు రామకృష్ణ నుంచి మొదలు పెట్టుకుంటే ఇయ్యాలటి కాంగ్రెస్ దాకా కూడా ఇదే దద్దమ్మ సంగతి. నోరు తెరవరు, ప్రజలు లేరు, మను లేరు, ఎమోషన్ లేదు, ఆవేశం లేదు, పని చేయరు. వాళ్ళు ఇప్పుడు ఈ బక్కపేదాన్ని కేసీఆర్ అని కొడుతుంది వాళ్ళు జగబడరాడు. ఇడున్న కాంగ్రెస్ ఆంధ్రాకు పోయి చంద్రబాబు నాయుడు నెత్తి మీద ఎక్కించుకొని తోలుకొని వస్తాను వచ్చిండ్రు. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణలో కొట్లాడి కొట్లాడి సచ్చి చెడి అనేక మంది పోరాటాలు చచ్చిపోయి మన రాష్ట్రం మనకు అయినం. మళ్ళా చంద్రబాబు నాయుడు పెత్తనం మనకు అవసరమా? చెప్పాలి అక్క, మీరు చెప్పాలి మనకు చంద్రబాబు నాయుడు పెత్తనం అవసరమా? మీరు చెప్పాలి అక్క, అవసరం ఉందా మనకు? ఉన్నదమ్మా, చేయి మీద మీకు ఉన్నది అవసరం. మరి మీరు సపడే కూర్చున్నది ఏంటి? మరి ఇలా ఎట్లా దొరకత్తాడు? చంద్రబాబు నాయుడు ఆడతాడా తీర్తాడా? ఆయన పోటీ చేసేది సీట్లు ఎన్ని, అలా గెలిచేది ఎన్ని, ఏందంటే దాని వెనుక మర్మమేంది? డబ్బున ఐదారు గెలిచిండు ఆయన, కాంగ్రెస్లో కంపెడి తెచ్చిందనుకో, ఆయన మనసు ఎటు ఉంటుంది? ఆంధ్రదీ కూడదా, మనది కూడదా? అంటే ఇప్పుడు రేపు మనము డబ్బున గెలిచేలే పీకేలే కానీ డబ్బున కూడంగా కూడా గెలితే దరఖాస్తులు పడుకోం మనం విజయవాడకి మీకు అనేక ఏమని కాలు పట్టుకోవాలన్నట్టు. ఇప్పటికే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీ గులాములు, మళ్ళీ కొందరు అమరావతి గులాములు, మనం వాళ్ళకు గులాములు కావన్నా? దయచేసి నిర్ణయం చేయాలి. ఇది ఆశామాష వ్యవహారం కాదు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు కాళే యాదయ్య గారు అడిగింది, నాకు నీళ్లు ఇవ్వాలి ఖచ్చితంగా, నువ్వు ఏం చెప్తావు నాకు తెలియదు, నీళ్ళు తెచ్చేయాలన్న ఆయన అడిగినాక ఒప్పుకుంటామా సత్తమా? తేవాల్సి వస్తుంది. మీ పరంగా అడుగుతుంది కాబట్టి తేవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు వద్దంటాడు మీకు నీళ్ళు అవసరం లేదు, పాలమూరు ఎత్తిపోతల బతకమంటే దాని మీద కేసు పెట్టి మరి ఈ ఓటు పట్టుకనే ఎత్తాం, ఏమని పడితే వానికి ఎత్తాం, అట్లా అట్లా వేయచ్చునా? ఓటు అంటే మన తలరాత రాసుకుడు, గల్తీ మనుషులకైతే మన గొంతు తెగుతుంది. ఆగమాగమై వాడేందో అన్నాడని చెప్పి ఎత్తే ఆయన ఆగమైపోతుంది. ఆలోచన చేయాలి. అందుకే నేను కోరుతున్న మాటి మాటి కోరుతున్న మిమ్మల్ని మంచి చెడ్డలు అన్ని విచారించాలి. ఏది మనకు ప్రయోజనకరం, ఏది మనకు లాభకరం, ఏదైతే మన రాష్ట్రానికి మంచిది అని ఆలోచించి అడుగు వేయాలి. కాబట్టి దయచేసి ఈ కూటమి రూపంలో వచ్చే వాళ్ళకు మీరు బుద్ధి చెప్పాలని కోరుతున్నాను. మీరు చాలా మంచిగా సల్ల కూర్చున్నారు, మంది ఎక్కువ నాకు మాట్లాడాలని ఉంది. నిజంగా సేవలు ఎక్కడ ఇంతమంది వస్తారని నేను అనుకోలే, ఎందుకంటే రారు. మీరు అంత పొద్దుగాలు ఏమైనా హైదరాబాద్ పడతారు నాకు తెలిసి మీ కథ, కానీ ఉన్నారు ఇలా ఇంతమంది. మరి యాదయ్య మీద ప్రేమనో కేసీఆర్ మీద ప్రేమనో ఉన్నారు, మీకు ధన్యవాదాలు. ఇక్కడ మీకు ప్రధానమైన సమస్య మీ ఏరియాకు పట్టిన శని, మీకు ప్రధానమైన సమస్య ఒకటి ఉంది నాకు తెలుసది. పోయినసారి నేను చేద్దామనుకున్నా కానీ కాంగ్రెస్ వాళ్ళు నా మీద బయసలు తినడు కేసీఆర్ కమిషన్ అంటే మేము ఏం తినలే, తింటే బయట పెట్టరా పోయి నీ దయ అంటే బయట పెట్టరు మాట్లాడు, వాటికనే సొల్లుపోరని మాట్లాడతారు. కాకతీయ రాజులు ధరిన చెవులు అన్ని నాశనం పట్టిన చెరువులు 700 ఫీట్లు 900 ఫీట్లకు భయం మన బతుకు బోరు, దాన్ని చక్కగా చేస్తామరా? 2 ఏళ్ళకు ఒకరు కాలమైనా ఆ చెరువు నిండితే కొన్ని భూగర్భాలను పెరిగితే నీళ్ళు అంటే మిషన్ కాకతీయ అంటే కమిషన్ కాకతీయ అంటాడు. మంచినీళ్ళు తెస్తామరా అని మిషన్ బగిరితే దాన్ని కమిషన్ బగిరితా అంటాడు. ఇట్లా త్రిభువన్ జీవో అయితే గ్యారంటీ కేసీఆర్ కాలేయాదే ఇద్దరు కలిసి 100 కోట్లు తిన్నారా ఆంధ్ర మమ్మల్ని అందులో అనకపోదురా. కాబట్టి పోయినసారి చేయలే, కాలేందుకు అమాయకుడు ఆయన బంధనం నేను బంధనం అని చెప్పి చేయలే, కానీ మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా. అది మీకు శాపమైంది ప్రాంత ప్రజలకు, మీరు లేరు. వాస్తవానికి మీ చాలా గ్రామాలు దానిలో లేవు, అవసరం లేని కూడా పెట్టుకొని కట్ట కిందికునే కూడా పెట్టుకొని తెలియ తక్కువ దాని విషయం ఏంది అది కూడా చెప్తున్నాను. మీడియాలో రావాలి, ప్రజలకు తెలియాలి. బట్టి అని చెప్పని గైర్ జిమ్మదారికి చెప్పే అవసరం లేదు. దాని కారణం ఏంటంటే ఆ గండిపేట కావచ్చు, ఉస్మాన్ అదేంది మన హిమాయత్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ రెండు కూడా హైదరాబాద్ ప్రజలకు నిన్నమునదాకా కూడా మంచినీళ్ళు ఇచ్చింది. మంచినీటి ప్రాజెక్టులు కాబట్టి నగర ప్రజలు మంచినీళ్ళు తాగుతున్నారు కాబట్టి అవి కలుషితం కావద్దు అనే ఉద్దేశంతో వాటిని కాపాడాలి, ఈ బిల్డింగ్లన్నీ కడితే ఇదంతా కింది మీద అవుతుందని చెప్పి పెట్టింది. ఇప్పుడు ఏమైంది, గోదావరి నుంచి కృష్ణా నుంచి బ్రహ్మాండంగా నీళ్లు తెస్తున్నాం. ఇక గండిపేట నీళ్ళు దానికి అవసరం లేదు, ఇక ఎందుకంటే గండిపేట నీళ్లు మూసీని శుభ్రం చేసుకుంటున్నాం. ఇలా మూసీని కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీ నాయకులు మురికి మూసి వేసారు, నాశనం చేసారు. మూసీలో నీళ్లు తాగిన జనం ఒకప్పుడు హైదరాబాద్ మంచినీళ్ళ బిందెలు ముంచుకుపోయింది, దాన్ని నాశనం పట్టింది. ఆ మూసి మళ్ళా కలకల్లాడాలి. మూసి రివర్ డెవలప్మెంట్ రివర్ ఫ్రంట్ పెట్టుకున్నాం. ఆ మూసీలో ఫ్రెష్ వాటర్ ఉంచడానికి
గండిపేట ఉస్మాన్ సాగర్ హిమాయసాగర్ నీళ్లు వాడుకుంటాం, మంచినీళ్లు పుష్కలంగా తెస్తున్నాం. ఎక్కడి నుంచో ఎల్లంపల్లికి వెళ్ళి గోదావరికి వెళ్ళి ఎత్తున్నాం, కృష్ణాకి వెళ్ళి నాగార్జున సాగర్కి వెళ్ళి ఎత్తున్నాం. అయితే అంత దూరం వెళ్ళి తెచ్చి కాకుండా హైదరాబాద్ పక్కకి రెండు పెద్ద 20 TMCల రిజర్వాయర్లు కూడా కడుతున్నాం. మేడ్చల్ దగ్గర ఆల్రెడీ పనులు ప్రారంభం అవుతున్నాయి, ఒక రిజర్వాయర్. కాబట్టి ఇవి అవసరం లేదు ఇక తాగునీళ్లకు, దానికి ఇబ్బంది లేదు. దానికి రెండు డ్రైన్స్ కట్టాలి. ఏది మీ బిల్డింగ్లు కడితే ఇవన్నీ కడితే వచ్చే మురుగునీళ్ళు ఏవైతే ఉంటాయో పక్కేంబడి పోయి కింద ముసిలా కలిసినట్టు చెరువులో కలవకుండా రెండు డ్రైన్స్ కట్టాలి. కట్టి ఆ ప్రకారంగా చేస్తే మీ తిరుగులు అని జీవనం ఎత్తేయాలి. నేను మీకు మీ బిడ్డగా నేను ప్రామిస్ చేస్తా ఉన్నా, అందరికీ కోట్ల కోట్ల రూపాయలు వస్తున్నాయి భూములకు ధరలు ఈ ప్రాంతంలో ఉత్తలకు తిరుగులు అని చేయంగా. మీకు కూడా రావాలి, మీరు కూడా శ్రీమంతులు కావాలి, తప్పకుండా మీ భూములకు ధరలు రావాలి. మీరు ఎవరికి అమ్మకురు సుమా అట్లే కాపాడుకుని రేపే మోపేత రియల్ ఎస్టేట్ లాగమై జల్లెళ్ళు అమ్మకుని 100% ప్రభుత్వం వచ్చినాక 6 నెలలలోపు 111 జీవో ఎత్తేపిస్తా అని చెప్పి మీకు నేను వాగ్దానం చేస్తా ఉన్నా, 100% చేపిస్తా. దాంతో మీకు చాలా మా రైతులు బాగుపడతారు, మా ప్రజలు బాగుపడతారు, తరతరాల బిడ్డలు బాగుపడతారు, వాళ్ళకి ఆస్తులు కలిసి వస్తాయి. కాబట్టి తెలంగాణ బిడ్డగా కొట్లాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా మీకు లాభం చేయిస్తా. మీ ఏరియాలో కూడా ఐటీ పరిశ్రమలు రావాలి, పొల్యూషన్ లేని పరిశ్రమలు రావాలి, మంచి తరగాలి, మీ భూములు ధరలు రావాలి. ఆ ప్రకారంగా 100% చేస్తా అనే మనవి చేస్తా ఉన్నా. మీకు 111 జీవో అయిపోతుంది. రెండవది యాదయ్య గారు కొన్నట్టు నేను అబద్ధాలు చెప్పానని చంపినా కూడా ఇక్కడికి ఇంతకుముందు చెప్పిన గోదావరి తప్పది. ఇదే చేవేళ్లలో అక్కడ నగరం నడిపడు నేను మాట్లాడి రానైతే చేవేళ్ల ఫార్సు అది రాదు, మన మునిమానుమాన్ని కూడా చూడరు అని నేను చెప్పిన అది సత్యం, నేను అబద్ధం చెప్పా. కానీ నీళ్ళు వస్తాయి, మన కృష్ణా జలాలలో వాటా ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి మంత్రి మహేందర్ రెడ్డి ఈ ప్రాంతమంతా అతను కొట్లాడి పెట్టించుకున్నారు. 2-3 లక్షల ఎకరాలకు వికారాబాద్ జిల్లాకు చేవళ్ళకు నీళ్ళు వస్తాయి. కాబట్టి మీరు ఏం చింతించే అవసరం లేదు. తొందర లోపలనే లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ నుంచి కావచ్చు, ఉద్దండాపూర్ నుంచి కావచ్చు, మీకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది. 1 లక్ష ఎకరాలకు చేవేళ్ల నియోజకవర్గంలో నీరు ఇప్పిస్తా, అది ఎప్పుడో 10 ఏళ్ళకు కాదు, 2 ఏళ్లలో కూడా మీకు నీళ్లు తెచ్చే అప్పచెప్పే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. చేవేళ్ల నుంచి ఆయన కోరిండు, కానీ అంతకుముందే శాంక్షన్ అయిపోయింది, నేను శాంక్షన్ చేయించిన 330 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఈ మన షాబాద్కి వచ్చే రోడ్ అవుతుందో అది పోతా ఉంది. కంది సంగారెడ్డి వైపు అది మొత్తం అన్ని నేషనల్ హైవేస్ కనెక్ట్ అవుతా ఉంది. చేవేళ్ల ప్రాంతం ఇంకింత అభివృద్ధి చెందుతుంది, ట్రాఫిక్ బాగా పెరుగుతుంది, అంతర్రాష్ట్ర సర్వీసులన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి బ్రహ్మాండంగా మనం ముందుకు పోదాం. నాకు ఇంకా ఇది చేసుకొని మళ్ళీ పరేడ్ గ్రౌండ్ సభ కూడా ఉంది, అక్కడ దాకా ముట్టాలి నేను. మీరు దయచేసి నాకు సెలవు ఇవ్వాలి. యాదయ్య గారు మంచి వ్యక్తి, ఇవాళ తెరిగిపోయేటోడు కాదు, అమాయకుడు. ఆయన పని కోసం నాతో కొట్లాడతాడని మిమ్మల్ని ఇవాళ తిప్పలు పెట్టాడు. కాబట్టి ఆయనను యాదయ్య గారిని ఆయన కారు గుర్తు కొట్టేసి పెద్ద మేడతను గెలిపించండి. 100కు 100% నేనే స్వయంగా వస్తా, 111 జీవో రద్దు చేసి కొత్త జీవో కాపీ తీసుకొని నేను వస్తా. ఇదే జాగల నియోజకవర్గం మొత్తానికి భోజనం పెట్టుకుని మీతో పాటు నేను కూడా తింటా, అందరం కలిసి ఆనందంగా దావత్ చేసుకుందామని మనవి చేస్తూ యాదయ్య గారిని గెలిపించాలని కోరుతూ వారి కారు గుర్తు కొట్టేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ! కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ!